ఫ్రెండ్స్ వీడియోలో మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మీకు కాల్ చేసినప్పుడు వాళ్ళ ఫోటో అనేది ఫుల్ స్క్రీన్లో వచ్చే విధంగా ఎలా సెట్ చేయాలనేది వీడియోలో చెప్తాను. సో వీడియో అనేది ఎన్ని వరకు ఫాలో అండి, అండ్ అలాగే వీడియో నచ్చే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 150 లైక్ టార్గెట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఈ వీడియోకి 150 లైక్ టార్గెట్ అయితే మీలో ఒకరికి 20 రూపీస్ పేటిఎం క్యాష్ అనే గివ్ చేస్తాను. సో దాంట్లో మీరు విన్ అవ్వాలంటే వీడియోని లైక్ చేయాలి, కింద కామెంట్లోకి వెళ్ళేసి మీ నేమ్ కానీ ఏదైనా ఒకటి కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఎప్పుడైతే 150 లైక్ టార్గెట్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మీలో నుంచి ఒక విన్నర్ని ప్రకటించి వాళ్ళకి 20 రూపీస్ పేటిఎం క్యాష్ అనేది ఇస్తాను. సో అది కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఎవరు విన్నారనేది. సో వెంటనే లైక్ చేయండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ టాపిక్లకు వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ నేమ్ వచ్చేసి ఫుల్ స్క్రీన్ ఇన్కమింగ్ కాల్. సో ఈ విధంగా యాప్ అయితే కనిపిస్తుంది, ఏం లేదు యాప్ ఓపెన్ చేసి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ పర్మిషన్స్ అనేది గ్రాంట్ చేయమంటుంది. సో పర్మిషన్ అనేది గ్రాంట్ చేస్తాను నేను. సో ఇక్కడ అడిగిన పర్మిషన్స్ అన్నింటినీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది, ఇక్కడ నేను అన్ని పర్మిషన్స్ అయితే గ్రాంట్ చేస్తున్నాను. అండ్ గ్రాంట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్క్రీన్ అనేది సెట్ చేయమంటుంది. సో డిఫాల్ట్ స్క్రీన్ అనేది సెట్ చేశాను. అండ్ ఇక్కడ ఐఎమ్ రీడ్ పైన క్లిక్ చేసి డన్ పైన ప్రెస్ చేసి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో స్టార్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారని ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ ఉంటుంది, కాంటాక్ట్స్ అని ఉంటుంది. సో మీరు డిఫాల్ట్గా పెట్టుకోవాలంటే డిఫాల్ట్గా పెట్టుకోండి, లేదంటే కాంటాక్ట్ పైన క్లిక్ చేసి కాంటాక్ట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు కాంటాక్ట్ పైన క్లిక్ చేయగానే మీకు కాంటాక్ట్స్ అనేవి ఇంపోర్ట్ అవుతాయి దీంట్లోకి. సో ఇవన్నీ ఇంపోర్ట్ కాగానే మీరు ఏ కాంటాక్ట్కి ఏ ఫోటో సెట్ చేసుకోవాలనుకున్నారనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక కాంటాక్ట్కి ఏదైనా సరే ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ ఫోటో అని చెప్పేస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఫోటో అనేది తీయచ్చు, లేదంటే మీ గ్యాలరీలో ఉన్న ఫోటోని మీరు యాడ్ చేయొచ్చు. ఇక నేను గ్యాలరీ నుంచి ఒక ఫోటో అనేది యాడ్ చేస్తాను. సో ఇక్కడ నేను గ్యాలరీ నుంచి ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అడుగుతుంది, మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోండి. రొటేట్ చేయాలని కూడా అడుగుతుంది, సో రొటేట్ చేయాలనుకుంటే రొటేట్ కూడా చేసుకోండి. సో నేనైతే డిఫాల్ట్గా వచ్చేసి డన్ అని ప్రెస్ చేస్తాను. సో డన్ అని ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ మా బ్రదర్ కాల్ చేస్తాడో అప్పుడు నాకు ఈ విధంగా ఫోటో అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఎవరికైతే ఫోటో సెట్ చేశారో వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళ ఫోటోనే వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రింగ్ టోన్ అనేది కూడా ఉంది, సో రింగ్ టోన్ కావాలంటే మీరు రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రివ్యూ అనే ఆప్షన్ కూడా ఉంది, సో ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మన కాల్ వచ్చినప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ యాప్ అనేది మనము నిజంగానే వాళ్ళు కాల్ చేసినప్పుడు ఫోటో అనేది చూపిస్తుందా లేదా అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను ఆ నెంబర్ నుంచి ఇప్పుడు ఈ నెంబర్కి కాల్ చేశాను, కాల్ చేసిన తర్వాత ఫోటో వస్తుందా రాదా అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు కాల్ చేస్తే మనకి ఈ విధంగా ఫోటో అనేది వస్తుంది. ఇక్కడ పైన చూసుకుంటే మనకు ఫోటో అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్గా మనం ఎవరిదైనా సరే ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు, ఎవరి కాంటాక్ట్కి అయినా సరే. సో ఇక్కడ ఒక్కొక్క కాంటాక్ట్కి ఒక్కొక్క ఫోటో అనేది ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ యాప్ అనేది యూజ్ చేసి. సో యాప్ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో యాప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ డే బాయ్, జై హింద్.